హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లావణ్య మల్టీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంక ఈరోజైతే మేము ఆంధ్ర నుంచి అయితే హైదరాబాద్కి అయితే రీచ్ అవుతున్నామండి. మేము సంక్రాంతికి ఊరు వెళ్ళాం కదా, అక్కడ ఒక 10 డేస్ అయితే బాగా ఎంజాయ్ చేసి మేము ఇంకా హైదరాబాద్కి అయితే రిటర్న్ అవుతున్నామండి. ఇంకా వచ్చే దారిలో అయితే మనకి కంచి కాచర్ల అనే ఒక ఊరు అనేది తగులుతుందండి. అక్కడ వచ్చేసి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అది ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది. కాకపోతే మేము ఎన్నిసార్లు వెళ్ళినా కానీ బయట నుంచి చూసి దండం పెట్టుకుని వెళ్ళేటోళ్ళం అండి. రోడ్డు మీద ఆపడానికి కూడా ఉండదు కదా కారు. ఇంకా అట్లానే అట్లా వెళ్తూ వెళ్తూనే దండం పెట్టుకుని వెళ్ళేవాళ్ళము. ఎప్పుడు మా వారిని ఆపమన్నా సరే ఆపడానికి వీలు పడేది కాదండి. ఇంక ఈసారి అయితే సడన్గా నేను రిటర్న్ అయ్యేటప్పుడు సడన్గా గుడి ముందుకు అయితే తీసుకొచ్చి ఆపారండి కారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను దర్శనం కూడా బాగా చేసుకున్నానండి. ఈరోజు సాటర్డే కావడంతో నాకైతే ఇంకా మంచిగా అనిపించింది. అసలు నైట్ పూట అయితే విగ్రహాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి, చాలా మంచిగా అనిపించింది. ఎప్పుడైనా సరే నైట్ జర్నీ చేసినప్పుడు విగ్రహాన్ని అయితే చూసిరండి, మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా గుడి కింద కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉంటుందండి, ఆయన గుడేనండి అది కూడా. అయితే పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ అయితే ఉన్నాయి, కానీ సెక్యూరిటీ వాళ్ళు అయితే వెళ్ళడానికి ఒప్పుకోలేదండి, వద్దనేసి అన్నారు నైట్ పూట. ఇంకా మా చిన్నోడైతే వెళ్ళిపోయాడండి ఒక రౌండు, అడు పైనే ఉన్నాడు. ఇంకా నేనైతే ఇంకా బయట నుంచి అయితే చూశానండి, నాకైతే చాలా మంచిగా అనిపించింది. నైట్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి విగ్రహం. అక్కడైతే 2 కళ్ళు సరిపోలేదండి, చాలా మంచిగా అనిపించింది. ఇంకా అలాగే కింద కూడా స్వామివారి విగ్రహమే ఉందండి ఒకటి. నేనైతే లోపల దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా ఎప్పుడైనా సరే బయట నుంచి చూడమే కానీ ఎప్పుడు లోపలికి వెళ్ళేది కదండి, నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంక నేను లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను ఏ గుళ్ళోకి వెళ్తాననేసి, అనుకోకుండా అయితే నేను గుడికైతే వచ్చి దర్శనం చేసుకున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక 15 మినిట్స్ అట్లా మొత్తం అంతా తిరిగి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసి అయితే వెళ్ళామండి. చాలా బాగుందండి ఇక్కడ నైట్ పూట అయితే. ఎప్పుడైనా అలా నైట్ పూట వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా మీరైతే వెళ్ళి చూసిరండి, చాలా గొప్ప థ్రిల్లింగ్ అయితే ఉంటుందండి. అంతేనండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.